ఈ సందర్భంలో ఇసుక దోపిడీదారులు ఎర్రచందనం దొంగలను దోచేసుకుని ఆ జేబులు నింపేసుకునేటువంటి ఈ రాజకీయ నాయకులు అందరికీ రెండు జతల బట్టలు ఇచ్చేస్తాడంటే ఒక ఆయన ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నాడండి బట్టలు ప్యాకెట్లు పనిచేస్తూ ఉంటాడు ఒక ఆయన అందరికీ ఇచ్చేస్తాడన్న మాకు కూడా వచ్చేసింది ఓ డైరీ అక్కడి నుంచి ఎవరిది డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు వీడి దగ్గర ఎక్కడిది డబ్బు మనది డబ్బు మనది డబ్బు ఈ డబ్బు మంది కాబట్టి నరేంద్ర మోడీ తల్లి కూడా మన డబ్బుతో 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం లేదు ఈ డబ్బు ఆలదు కాదు కాబట్టి మనందరం కూడా రోజు కానుకలు ఇచ్చేస్తున్నాం కానుకలు ఇచ్చేస్తున్నాం కానుకలు ఇచ్చేస్తున్నాం అమ్మఒడి ఆదడి ఈదడి లక్ష కోట్ల అప్పు మిమ్మల్ని టార్గెట్లు పెట్టి మనకు అప్పిస్తున్నారు మనకు మళ్ళా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు విపరీతంగా సంపాదిస్తున్నారు ఎలా అంటే భూమి భూమి పేర్లు తయారు చేస్తున్నారా ఎక్కడ మనకు తెలియదు భూమి భూమి పేర్లు అది వరకు హ్యాపీగా కొద్దిగా మంచిది కంపెనీ రకాలు సేవించే వాళ్ళు ఈయన వచ్చిన తర్వాత పేర్లు తెలియని భూమి భూమి పేర్లు పిల్లలందరూ నవ్వుతున్నారు ఎక్కడ కంపెనీలు అండి బాబు అది వరకు హ్యాపీగా దీంట్లో కమిషన్ దీంట్లో విపరీతమైన దోపిడీ మన మీద ప్రేమ తిప్పి కొట్టాలి ఇలాంటి వాళ్ళని తవిరి తవిరి కొట్టాలి ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబాన్ని ఈ పార్టీ యొక్క కుటుంబాన్ని తిప్పి కొట్టవలసిన అవసరం ఉంది దేనికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం నా ముందు చెప్పాడు శ్రీనివాస్ ఎన్ని కార్యక్రమాలు చేసింది భారతీయ జనతా పార్టీ ఒక తిరుపతికి వేల కోట్ల అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే రమ్మని చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఆ పార్టీ సిద్ధంగా ఉందా అని నేను అడుగుతున్నా రమ్మనండి మీరేం చేశారు తిరుపతికి మీరేం చేశారు తిరుపతికి మేమేం చేశాం తిరుపతికి అమృతాలో పార్కులు కట్టిస్తున్నాం తిరుపతిలో అమృతాలో పార్కులు కట్టిస్తున్నాం తిరుపతిలో అమృతాన్ని ఆ తిరుపతిని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసి 2000 కోట్లు ఇస్తావా మీరు ఎర్రచందనం దొంగలు తోలేసుకుంటారా పట్టుకోలేరండి వాళ్ళని దేనికి ఉన్నాయి ప్రభుత్వాలు ఇసుక తోలేసుకుంటారా అంటే ప్రభుత్వం అంటే ఇలా అభివృద్ధి చేయాలి ఇది నరేంద్ర మోడీ అభివృద్ధి మీరేం చేశారు చూపించండి ఇవేం చేయకుండా ఇవేమీ చేయకుండా స్థానిక ఎమ్మెల్యేలు నిన్న నేను రాపూర్ వెళ్ళా సైదాపురం వెళ్ళా అలానే డెక్కలు వెళ్ళా వెళ్తే అక్కడ రియల్ ఎస్టేట్ పట్టాలు ఇవ్వడానికి కొన్ని చూశా దారుణం వేల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు అవినీతి చేసే కార్యక్రమాలు మీ అందరు కూడా నేను చెప్తున్నా 9,930 లక్షల పట్టాలు ఇచ్చానని చెప్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు ముప్పై లక్షల పట్టాలు 9,000 కోట్లు ఖర్చు 30 లక్షల పట్టాలు 9,000 కోట్లు ఖర్చు అందులో 3,000-4,000 కోట్లు ఈ పట్టాలకు భూమి కొట్టడం ఎమ్మెల్యే లాగిన్ చేశారు నెల్లూరు ఎమ్మెల్యే సార్ నెల్లూరు కలెక్టర్ సెలవు పెట్టి వెళ్ళిపోయాడు 10 లక్షలు ఉన్నాయి ఎకరాన్ని 30 లక్షలు 40 లక్షలు చేయమంటున్నాను ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయలేదు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు ఇలా అన్ని జిల్లాలు లాగేశారు దానికి 9,000 ఖర్చు పెట్టామని చూపిస్తున్నారు 30 లక్షల పట్టాలకి అందులో 3,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిధులతో రోడ్లు వేశారు పక్కన కొండలు తవ్వేశారు కొంత మట్టి బయటకు అమ్మేశారు కొంత దాని మీద పోశారు 3,000 కోట్లు నాకేశారు ఇందులో ఇల్లు కడుతున్నాను అంటున్నాడు మీ అందరికి పట్టాలు ఇచ్చి ఈ ఇళ్లకి నరేంద్ర మోడీ 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఎంతండి 28,000 కోట్లు చెప్పమనండి ఎవరెక్కువిచ్చారు ఈ యొక్క భూమికి 9,000 కోట్లు తినేసి 3,000 కోట్లు ఎన్ఆర్ఇజిఎస్ నిధులతో డబ్బులు రోడ్లు వేస్తానని ఈవేళ 28,000 కోట్లతో 15 లక్షల ఇళ్ళని నరేంద్ర మోడీ గారు మీ అందరు కూడా కడుతున్నారు ఇందులో ఎవరికైనా దమ్ముంటే ఇక్కడ ఎమ్మెల్యేలతో మన పార్టీ కార్యకర్తలు ఛాలెంజ్ చేస్తున్నారు ఇళ్ళు కడుతుంది మేమే నరేంద్ర మోడీ ఇళ్ళు కడుతుంది
అడ్వర్టైజ్మెంట్లు మీవి, డబ్బు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, డబ్బు మంది మన ప్రజలక ప్రజానిక యొక్క డబ్బు. సబ్కా సాత్ సబ్కా వికాస్ లో మనందరికి కూడా ఇల్లు కట్టాలి, మనందరికి పార్కులు కట్టాలి, మన మన యొక్క విశాఖపట్నం మన యొక్క తిరుపతిలో స్వచ్ఛ భారత్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయించాలి. స్వచ్ఛ భారత్లో ఈ యొక్క నగరంలో తిరిగే గ్రీన్ వెహికల్స్ అని మోడీ గారు మీకు పంపిస్తున్నారు, పార్కులు మోడీ గారు కడుతున్నారు, రోడ్లు మోడీ గారు వేస్తున్నారు, స్మార్ట్ సిటీలో ఈ డబ్బుల్లో కమిషన్ మీ వాళ్ళు తీసుకుంటున్నారు. దమ్ముంటే నేను నిరూపిస్తానమ్మన్నాను వాళ్ళు ఎవరైనా సరే.